మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. ఈ ముత్యాలని ఎలా ధరించాలి అని అంటే విశేషంగా దుర్గా సూక్తము, తర్వాత ఐంద్రాణి చండీ తంత్రమని ఒక మహామంత్రం ఉంటుంది, ఆ మహామంత్రంతో అనుష్ఠానం చేసి దాన్ని సిద్ధి చేయించాలి ఆ ముత్యాలకు. ఆ సిద్ధి చేసిన తర్వాతనే ఆ ముత్యాలు వేసుకుంటే చాలా మంచిది. ముత్యాల యొక్క ధారణ చేయడానికి మొట్టమొదటిగా జ్యోతిశాస్త్ర పండితుడిని సంప్రదించి వాళ్ళకి ఏ సమస్య ఉంది, వాళ్ళకి ముత్యాలు పడతాయా పడవా, పడ్డప్పుడు వాళ్ళకి ఏ మంత్ర అనుష్ఠానంతో దాని లోపల శక్తిని చేకూర్చాలి. ఎందుకోసమంటే మీకు ముత్యాలు ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద దొరుకుతాయండి, మీరు తీసుకొని వేసుకుంటాను అంటే నాకే సమస్య లేదు, కాకపోతే దానివల్ల ప్రయోజనం కలగట్లేదు ఎందుకు గురుగారు, మా అబ్బాయి చెప్పినట్టు వినట్లేదు, మా ఆయన చెప్పినట్టు వినట్లేదు, చెప్పినట్టు ఎవరు వినరండి, కాకపోతే ఏంటంటే కంట్రోల్ అంటే మైండ్ కంట్రోల్లో లేదు అన్న మాట మాత్రం నాతో చెప్పకూడదు. ఎందుకోసమంటే పూజ చేసిన తర్వాత అందులో మంత్రానుష్ఠాన బలం పెట్టిన తర్వాతనే ఆ ముత్యాలు కానీ ఆ రత్నాలు కానీ ఉపయోగపడతాయి. సో ఈ ముత్యాలకు సంబంధించిన మంచి కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇంకా ఆరోగ్యానికి సంబంధించి కూడా ఈ ముత్యాలు పాలల్లో వేసి పాలు వేడి చేసి ఆ ముత్యం తీసి పక్కన పెట్టి ఆ పాలు తాగడం వల్ల చాలా మంచిది. ముఖ్యంగా వీర్యశక్తి వృద్ధి అవుతుంది. ఎవరికైతే పురుషులకైతే వీర్యశక్తి లేదో వాళ్ళకు వృద్ధి జరుగుతుంది. ఇంకా ఎవరికైతే కనుక స్త్రీలకు సంబంధించి వక్షోజాలకు సంబంధించిన సమస్య ఉన్నా సరే, ముఖ్యంగా ఆ పాలు సరిగ్గా రాలేకపోయినా సరే, ఈ యొక్క ముత్యాన్ని పాలలో వేసి చక్కగా పాలు ఉడికిన తర్వాత ఆ ముత్యాన్ని తీసి పక్కన పెట్టి పాలలో పసుపు కొమ్ము బాగా నూరాలి. గంధపు చెక్క పైన నూరి ఆ పసుపు కొమ్ము నూరినటువంటి పసుపుని ఏదైతే గంధాన్ని పాలలో వేసి తాగడం వల్ల కొన్ని ఆరోగ్య మెన్స్ట్రువల్ రిలేటెడ్ తర్వాత రక్తానికి సంబంధించిన ఏవైతే దోషాలన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా దానివల్ల పోతాయి. సో ముత్యం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా వైడ్ ఎక్స్ప్లనేషన్స్ ఇంకా ఉంటే కనుక నేను మళ్ళీ వేరే ఎపిసోడ్లో కనుక ఆయుర్వేదానికి సంబంధించిన కొన్ని రిఫరెన్సెస్ తీసుకొని డెఫినెట్లీ ముత్యానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవన్నీ కూడా మీరు కాన్సెప్ట్ వింటున్నప్పుడు డెఫినెట్లీ ఎవ్రీ వన్ థింక్స్ అబౌట్ టు కన్సల్ట్ మీ, నన్ను కలవాలని అనుకుంటాను. సో ఐఎమ్ గెటింగ్ సో మెనీ కాల్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ నన్ను సంప్రదిస్తున్నారు అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో జనరల్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్స్లో పెట్టండి, బట్ మీ పర్సనల్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే కనుక దయచేసి మీ కామెంట్స్లో పెట్టకండి. ఎందుకోసం అంటే పర్సనల్ విషయాలు సోషల్గా డిస్కస్ చేయడం బాగుండదు. అండ్ వన్ మోర్, ఎవరైనా సరే నన్ను కన్సల్ట్ చేయాలనుకుంటే కనుక ఐ ఛార్జ్ మినిమమ్ 5000 రూపీస్ ఫర్ 3 or more than 5 questions, నాట్ మోర్ దెన్ 5 questions. సో ఒక 1 hour నన్ను డిస్కస్ చేయాలనుకుంటే కనుక 11000 రూపీస్ పే చేయాలి. సో ఒక 1 hour వరకు నేను మీకు టైం ఇస్తాను, అంటే అప్ టు 1 hour అంటే ఇట్స్ సెషన్స్ అనమాట. సో మిమ్మల్ని సాటిస్ఫై చేయడం వరకు నా బాధ్యత, మీకు సరైన అవగాహన కలిగిస్తాను అండ్ మీకు ఫ్యూచర్ ఎలా గైడెన్స్ ఉంటుంది అది చెప్తాను. అండ్ బట్ యూ షుడ్ మెంటలీ ప్రిపేర్ దట్ షుడ్ ఫాలో మై గైడెన్స్, అంటే నా గైడెన్స్ మీరు ఫాలో అవుతానని మీరు మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉంటేనే మీరు నాకు పే చేయండి, కన్సల్ట్ చేయండి. ఎందుకోసం అంటే నేను చెప్పేది చెప్తాను, మీరు చేసేది చేస్తూ ఉంటే కనుక సో దెర్ ఇస్ నో యూస్ బై పేయింగ్ యూ మనీ అండ్ బై గివింగ్ యువర్ ప్రెషియస్ టైం. సో నేను నా టైం చాలా వాల్యుబుల్ కాబట్టి దాన్ని మీరు గౌరవించండి, నేను మీ యొక్క మీరు ఇచ్చినటువంటి కన్సల్టేషన్ ఫీజును కూడా గౌరవిస్తాను. అండ్ వన్ మోర్, ఈ మంచి విషయాలు నేను మీ అందరు కూడా చెప్తున్నాను, మీ అందరూ ఎంకరేజ్మెంట్ నాకు కావాలి. సో ఆ ఎంకరేజ్మెంట్ అనేది మీరు నాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ మీరు ఒక సబ్స్క్రైబ్ చేస్తే చాలు. ఎందుకోసం అంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల దిస్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అని నేను చూపించుకోగలుగుతాను. సో దానివల్ల కొంచెం మాకు కూడా కొన్ని మా టీమ్కి, ఎందుకోసం అంటే మా కెమెరామెన్కి డబ్బులు ఇవ్వాలి, ఎడిటర్కి డబ్బులు ఇవ్వాలి, చాలామందికి టీమ్కి వర్క్ చేయాలి కాబట్టి ఇఫ్ యూఆర్ హ్యావింగ్ సబ్స్క్రైబర్స్ సో వీ కెన్ ఎర్న్ సమ్ మనీ త్రూ ద యాడ్స్. సో కన్సిడర్ దట్ యూ కెన్ సబ్స్క్రైబ్ అండ్ టు నో ద న్యూ థింగ్స్, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. ఇంకా మీకు ఏదైనా జనరల్ డౌట్స్ ఉన్నా సరే ఈ మహాభారతానికి సంబంధించి చాలామంది ఏమేమో చెప్తున్నారు, సో అవి వాయిస్ ఓవర్లో చెప్పేస్తారు, ఐ డోంట్ థింక్ దట్ అవి పర్ఫెక్ట్గా ఉంటాయని తెలియదు. శమంతక మణికి సంబంధించి కానీ ఏదో జనాలు వీవర్స్ చూద్దామని ప్రయత్నాలు చేస్తున్నారు, డోంట్ బిలీవ్ ఇన్ దట్. సో ఏదైనా ఉంటే కనుక మీకు డౌట్స్ అడగండి, డెఫినెట్లీ ఐ విల్ టెల్ యూ త్రూ ద సాంస్క్రిట్ స్టాంజర్స్, మంచి రిఫరెన్స్ తోటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ బీ అవేర్ విత్ ద ఫేక్ ఆస్ట్రాలజర్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. శ్రీమాత్రే నమః.